జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులందరికీ కూడా ఇది ఒక మంచి వార్త. వారందరూ కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పట్టణానికి జిల్లా కోర్టు మంజూరైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి వారు ఇంద్రకరణ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల పట్టణం జిల్లాకు మంచి నడిబోర్డులో ఉన్నది. ఒక్క రకంగా చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో భౌగోళికంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా జగిత్యాల పట్టణం ఒక సెంటర్లో ఉండి బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. జగిత్యాలకు జిల్లా కోర్టు రావడం అనేది చాలా సంతోషదాయకరమైన విషయం. జగిత్యాలలో మంచి మంచి అడ్వకేట్స్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. జగిత్యాలలో కరీంనగర్ తర్వాత మొట్టమొదటిగా జగిత్యాలకు సబ్ కోర్టు రావడం, అడిషనల్ కోర్టు రావడం, ఫోక్సో కోర్టు రావడం, ఇదే విధంగా ఇప్పుడు జిల్లా కోర్టు కూడా వచ్చింది. వచ్చిన జిల్లా కోర్టును పూర్తి స్థాయిలో నిర్మించుకోవడానికి స్థలాన్ని కూడా అడిగారు. దానికి కూడా మంచి అనువైన స్థలం ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మర్యాదపూర్వకంగా నేను నిన్న గౌరవనీయులు ఆనరబుల్ హైకోర్టు జడ్జ్ నవీన్ రావు గారిని, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారి మంత్రి గారిని కూడా కలిసి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. వారిద్దరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసి దరూరు క్యాంపులో చాలామంది కోరుతూ ఉన్నారు. ఎంపిక చేసి అతి త్వరలోనే జిల్లా కోర్టు కాంప్లెక్స్ అంతా కూడా ఒకే చోట వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి గౌరవనీయులు సీనియర్ జడ్జి అయిన నవీన్ రావు గారు, అదేవిధంగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు ఎక్సెప్ట్ లక్షెట్పేటను వనపర్తి అనుకుంటా ఒక కోర్టు జిల్లా కోర్టు ఇవాళ నిర్ణయం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడి పాలించుకుంటూ ప్రజలకు పరిపాలనా సౌకర్యం కావచ్చు, అదేవిధంగా న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం ఈ జిల్లా కోర్టు మంజూరైన సందర్భంలో మరొకసారి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాము.